అసమర్థుల పాలనలో ఆఖరికి మిగిలేది విద్యుత్ కోతలు ఛార్జీల పెంపు వాతలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. కరెంట్ కోతల కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వాతలు పెట్టేందుకు రెడీ అవుతుందన్నారు. విద్యుత్ సరఫరాకు గ్యారెంటీ లేదు కానీ విద్యుత్ షాకులు మాత్రం గ్యారెంటీ ఉందని ఎద్దేవా చేశారు. పవర్ లోకి వచ్చి ఏడాది కాకముందే పవర్ ఛార్జీలు పెంచి జనం మీద భారం మోపడానికి సిద్ధమయ్యారని మండిపడ్డారు. ఫ్రీ కరెంట్ అమలు అంతంత మాత్రమే, గృహజ్యోతి పథకం ఇంకా గ్రహణంలోనే ఉందన్నారు. జీరో బిల్లుల కోసం ఎదురు చూస్తుంటే కొత్త బాధడు షురు చేస్తారా అని ప్రశ్నించారు. ఒక్క గ్యారెంటీ చక్కగా అమలు చేసింది లేదని, 420 హామీలకు అతిగతి లేదని ఫైర్ అయ్యారు. మరి ఖజానా ఖాళీ చేసి ఏం చేస్తున్నారని నిలదీశారు. 9 నెలల్లో ఎడాపెడా అప్పులు చేసి తెచ్చిన 77,000 కోట్ల రూపాయలు ఎటు బాయినని ప్రశ్నించారు. అసమర్థ పాలనలో ఆఖరికి మిగిలేది విద్యుత్ కోతలు ఛార్జీల పెంపు వాతలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, డిస్కమ్ లో ప్రతిపాదించినాయి. డిస్కమ్ లో ప్రతిపాదన మేరకు ఒకటి నెలలోనే ఈఆర్సీకి ఇప్పటికే ప్రతిపాదనలు ఉన్నాయి. ఈఆర్సీ కరెంటు ఏదైతే ఛార్జీలు ఉందో ఛార్జీలకు సంబంధించి పెంపుకు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఫ్రీ కరెంటు అమలు అంతంత మాత్రమే ఇస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవాళ ఈ అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వంలో మరోసారి కరెంటు వాతలు పెట్టేందుకు కూడా సిద్ధమవుతున్నట్లు కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ ఏదైతే చెప్పారో 200 యూనిట్లు ఏదైతే ఉచిత కరెంట్ అని చెప్పారో అదంతా కూడా ఒక గారెంటీ మాత్రమే ఉంది. అందులో ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. అయినప్పటికీ 200 యూనిట్లు దాటిన తర్వాత అడ్డగోలుగా కరెంటు ఛార్జీల వడ్డనేసేందుకు సిద్ధమవుతున్నారని చెప్పేసి కూడా ఇప్పటికే ఏదైతే వచ్చిందో దాని మీద ఈ బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ కూడా తీవ్రస్థాయిలో దరిపెట్టారు. 1200 కోట్లను డిస్కౌంట్ పూచుకునేందుకే ఈ కరెంటు బిల్లులకు సంబంధించిన పెంపు అంశాన్ని లేవనెత్తారనేది కూడా మరోసారి స్పష్టమవుతుంది. ఒకవైపు కరెంటు కోతలు, మరోవైపు కరెంటు వాదనతో ఏదైతే వినియోగదారులు బెంబలెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి కూడా ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఇప్పటికైనా సరఫరాకు గ్యారెంటీ లేదు కానీ విద్యుత్ శాఖకు మాత్రం గ్యారెంటీ ఇస్తున్నారు మీరని చెప్పేసి కూడా మరోసారి కీలకస్థాయిలో ధ్వజమెత్తారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం 200 యూనిట్లు ఏదైతే ఉచితంగా ఇస్తామని గ్యారెంటీల పేరుతో గ్యారెంటీ చేసారో అది ఖచ్చితంగా అమలు చేసి తీరాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఏదైతే డిస్కమ్ల ప్రతిపాదనలు ఉన్నాయో దాన్ని ఖచ్చితంగా పునఃసమీక్షించాలి. 200 యూనిట్ల వరకు ఫ్రీ అని చెప్పి 200 యూనిట్ల పైన వాడిన వారికి భారీగా షాకింగ్ ఇస్తే ఇది కరెక్ట్ కాదని, ఎందుకైనా ఎంత కోతలు ఇప్పటికే కోతలతో సదమవుతున్న రాష్ట్ర రైతాంగం కావచ్చు, ఇతర వినియోగదారులకు మరోసారి కరెంటు బిల్లుల ఛార్జీలతో మరోసారి కూడా షాక్ ఇవ్వనున్నట్లు కూడా ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా పంచుకున్నారు. 300 పైసలకు యూనిట్ల వరకు కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున బిల్లులు వసూలు చేస్తున్నారు. దాదాపు 77,000 కోట్ల నష్టాల్లో ఉన్నదని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఈ విధంగా మరోసారి డిస్కమ్లను ప్రతిపాదన డిస్కమ్లు ఎందుకు ప్రతిపాదనలు పెట్టినాయి, ఎందుకు ఈ కరెంటు బిల్లుల వదన అనేది కూడా మరోసారి స్పష్టం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎక్స్ వేదికగా చెప్పారు. ఇప్పటికైనా కరెంటు బిల్లుల పెంపు అంశాన్ని పునఃసమీక్షించాలి. ఏదైతే 200 యూనిట్లు ఇస్తారని చెప్పారో 200 యూనిట్లు కూడా అందరికీ ఎవరైతే అరువున్నారో అందరికీ కూడా వెంటనే అమలు చేసి తీరాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మరోసారి ఆ ప్రభుత్వంకి చురుకలంటిస్తారు. 6 గ్యారంటీలతో అడ్డగోలు హామీలతో అందరం ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క గ్యారంటీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేసిన దాఖలా లేదు. ఉచిత బస్సు అని చెప్పేసి అవస్థలు పడుతున్న కనీసం బస్సుల సంఖ్య పెంచలేదు. ఈ విధంగా 200 యూనిట్లు ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పేసి వాళ్ళ గ్యారెంటీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి కుట్రలకు తెరలేపింది. 210 యూనిట్లు ఎవరైతే వాడతారో వారికి అడ్డగోలుగా కరెంటు బిల్లు పెంచేందుకు మరోసారి కూడా ఆ పెద్ద ఎత్తున రెడీ అవుతున్నట్టు కూడా తెలిసింది. ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా ప్రభుత్వాన్ని మరోసారి దుయ్యబట్టారు సునీత. థ్యాంక్ యూ లివిల్.